సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో అదరగొట్టిన భారత యువ క్రికెటర్లు ఐసీసీ ర్యాంకింగ్స్ లో తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో రిషబ్ పంత్, పుజారా, సిరాజ్, బుమ్రా ముందంజ వేశారు. మూడు టెస్టులే ఆడిన రిషబ్ పంత్ 274 పరుగులు చేయడం ద్వారా 691 పాయింట్లతో 13వ స్థానానికి ఎగబాకాడు. ర్యాంకింగ్స్ లో వికెట్ కీపర్ గా పంత్ అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. కాగా చివరి టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన చతీశ్వర పుజారా ఒక స్థానం ఎగబాకి 7వ స్థానానికి చేరుకోగా రహానే 7 స్థానాలు దిగజారి 9వ స్థానానికి పడిపోయాడు. అగ్రస్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 919 పాయింట్లతో 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 4వ స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన 4 టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు మాత్రమే ఆడిన కోహ్లీ ఆ తర్వాత వెటర్నిటీ లీవ్ పై భారత్ కు వచ్చేశాడు. ఆ మ్యాచ్ లో 74 పరుగులు మాత్రమే కోహ్లీ చేశాడు. దాంతో 3వ స్థానం నుంచి 862 పాయింట్లతో 4వ స్థానానికి కోహ్లీ దిగజారాడు. మరోవైపు సిరీస్ లో బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్ కమిన్స్ తన టాప్ లిస్ట్ నిలుపుకున్నాడు. ప్యాట్ కమిన్స్ 908 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా హెజిల్వుడ్ కూడా తన ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. హెజిల్వుడ్ 816 పాయింట్లతో 5వ ర్యాంకు నుంచి 4వ స్థానానికి చేరుకున్నాడు. కాగా భారత బౌలర్లలో స్పిన్నర్ అశ్విన్ 760 పాయింట్లతో 9వ ర్యాంకుకు వచ్చి ఒక స్థానం మెరుగై 8వ స్థానంలో నిలిచాడు. అలాగే పేసర్ బుమ్రా 757 పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి 9వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బ్రిస్బెన్ టెస్టులో 6 వికెట్లు పడగొట్టిన హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 360 పాయింట్లతో 46వ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్ కెరీర్ బెస్ట్ ఈ మ్యాచ్తోనే నమోదు చేసుకోవడంతో పాటు సిరీస్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా రికార్డులకెక్కాడు. దీంతో ర్యాంకింగ్స్ లోనూ ఈ హైదరాబాద్ పేసర్ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్ ను 2-1 చేజిక్కించుకున్న భారత్ టీం ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి చేరుకుంది. తాజా జాబితాలో భారత్ 117.65 పాయింట్లతో 2వ స్థానంలో నిలవగా ఆస్ట్రేలియా 113 పాయింట్లతో 2 నుంచి 3వ ర్యాంకుకు పడిపోయింది. అటు న్యూజిలాండ్ 118.44 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత్ కివీస్కి మధ్య పాయింట్ల వ్యత్యాసం కేవలం 0.79 పాయింట్లుగానే ఉంది. ర్యాంకింగ్స్ లో న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా తర్వాత ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా టాప్ 5 లో కొనసాగుతున్నాయి. త్వరలో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ ను గెలిస్తే టీమిండియా న్యూజిలాండ్ను వెనక్కి నెట్టే అవకాశం కనిపిస్తోంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.